సినీ సాహితీ రంగంలో కొంతమంది పామరులను మాత్రమే రంజింపచేయగలరు. ఇంకొంతమంది పామరులను, పండితులను కూడా సమానంగా రంజింపచేయగలరు. ఆ రెండో కోవకు చెందినవారే ప్రఖ్యాత కవి, రచయిత, గీతరచయిత శ్రీ శివశక్తి దత్తగారు. పేరులోనే శక్తిని అంతర్భాగం చేసుకున్న మహోన్నత వ్యక్తి ఆయన. నిజానికి వారు పుట్టగానే పెట్టిన పేరు కాదు అది. జన్మించాక పెట్టిన పేరు సుబ్బారాయుడు. అయితే బోసుగా పిలువబడే వీరి తమ్ముడు ఆధ్యాత్మిక భక్తి మార్గాల్లో ఓ స్థాయికి వెళ్లిన వ్యక్తి. వారిని భగవద్ అనుగ్రహంగా భావిస్తారు ఇంట్లో. ఆ బోసుగారే ఎన్నో పేర్లు పెట్టారు తర్వాత. బాబురావు, కమలేషు ఇలా దాదాపు 6-7 పేర్ల తర్వాత తనకు సరైన పేరు ఇదే అని శివశక్తి దత్తా అనే నామధేయాన్ని సోదరుడికి ఖరారు చేశారాయన. ఆ పేరుతోనే జగద్విఖ్యాతులయ్యారు దత్తగారు. ఆ పేరు పెట్టిన వేళా విశేషం ఏంటో గాని శివశక్తి దత్తాగారి నుంచి శక్తి ప్రసరణ స్పష్టంగా జరగడం అది చూసిన కుటుంబ సభ్యులందరికీ ఓ దివ్యానుభూతిని పంచింది. దత్తాగారి జీవితంలో ఇంకొన్ని ఆశ్చర్యకర సంఘటనలు. యువకులుగా ఉండగా బొంబాయి వెళ్లడం, అక్కడ ప్రఖ్యాత సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్లో పెయింటింగ్లో శిక్షణ, అదే సంస్థలోనే భాగమైన అప్పటి విశ్వవిఖ్యాత చిత్రకారులు రవివర్మ గారి శైలి, వారి బాణి ఆవాహన చేసుకున్నట్టు దత్తాగారు అద్భుత ప్రావీణ్యాన్ని సాధించడం, కాలక్రమంలోనే విప్రనారాయణ చిత్రం చూశాక అందులోని తోటమాలి పాట మీద అమితమైన ప్రేమను పెంచుకుని స్వరకర్త సాలూరి రాజేశ్వరరావు గారిని ఆ రాగం గురించి వాకపు చేయటం, అది కీరవాణి రాగం అని చెప్పడంతో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా కీరవాణి పేరే పెట్టాలని ఆనాడే తీర్మానించుకోవటం, విప్రనారాయణలోని భానుమతి పాత్ర తెగ నచ్చేసి పెళ్లి సంబంధాలు వస్తున్న ఆ సమయంలోనే భానుమతి పేరు గల వ్యక్తే జీవిత భాగస్వామిగా రావాలని భావించడం, అయితే అదే సమయంలో ప్రఖ్యాత దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ గారి కూతురు సంబంధం రావటం, ఆమె తనకంటే 2 అంగుళాలు పొడవున్న కారణంగా సంబంధం కాస్త ఆగిపోవటం, అదే సమయంలోనే మద్రాసులోని ఓ ప్రముఖ నిర్మాత కూతురు సంబంధం వచ్చినా అది చివరి నిమిషంలో క్యాన్సిల్ కావటం, కాలక్రమంలో తాను అమితంగా ఇష్టపడ్డ భానుమతి పేరు గల వ్యక్తే తన జీవిత భాగస్వామిగా అడుగుపెట్టడం, అంతా ఒక సినిమా రీల్లా జరిగిపోయాయి దత్తాగారి జీవితంలో. అన్నట్టు కీరవాణి గారు పుట్టాక వారికి సంగీతాన్ని నేర్పింది, వారికి తొలి సంగీత గురువుగా మారింది దత్తాగారే. భానుమతి తన జీవితంలోకి ప్రవేశించాకే ఈ అద్భుతాలన్నీ జరిగాయని భావిస్తారాయన. మద్రాసులో అడుగుపెట్టాక వారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం పిల్లన కురవి. ఇందులో దత్తాగారు శిల్పిగాను, చిన్నారి రాజమౌళి శ్రీకృష్ణుడి పాత్రలోనూ కనిపించే చిత్రమిది. దత్తాగారి కుటుంబ సభ్యులందరూ నటించారు అందులో. అయితే ఆ దేవదేవుడు జగన్నాటకం అది విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత దత్తాగారు కన్న దర్శక కళ ఎప్పటికీ నెరవేరనూ లేదు. అయితే ఆ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ ఆ తర్వాత రచయిత, దర్శకులు, స్వరకర్తలుగా ఎంతో ప్రముఖులయ్యారు. మనం చూస్తున్న విజేంద్ర ప్రసాద్, కీరవాణి, రాజమౌళి, కాశీ వీళ్లే ఆ దిట్టలు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి, శివశక్తి దత్తాగారు వారి తమ్ముడు రామకృష్ణ గారిలది రామాయణంలోని రామలక్ష్మణుల అనుబంధం లాంటిది. వీరిద్దరి జీవితాలు సమాంతరంగా ఒకే రకమైన పోలికలతో నడిచాయి. అయితే వీరిద్దరూ రాసుకున్నవి 100ల చిత్రకథలున్నాయి. అవి ఎంతో ఉన్నతమైన కథలు, సినీ రంగాన్ని మరో మెట్టుకు చేర్చే కథలు. అలాంటి చిత్రకథల్ని తెరకెక్కించే నిర్మాతలు కరువు అవడంతో ఆ కథలు కాస్త మరుగున పడ్డాయి. అలా కాకుండా ఉంటే ఆ చిత్రాలు చూసి మనందరం ఎంతో గర్వపడేవాళ్లం. దత్తాగారు అద్భుత చిత్రకారులు. వారు కుంచెకు లొంగని చిత్రం లేదు. కుటుంబ సభ్యులు బొమ్మలు గీస్తుంటే ఏదో అపశకనం శాపంగా పరిణమిస్తోంది అని గ్రహించి దేవుళ్ల చిత్రాలు వేయటం ప్రారంభించారు. అన్ని రకాల దేవుళ్ల చిత్రాలు వారి కుంచెలో అందంగా ఒదిగిపోయాయి. ఆయన గీయని దేవుడి బొమ్మ లేదు. ప్రతి పెయింటింగ్ వెనుక ఓ గొప్ప భావం ఉంది, విశేష కథనమూ ఉంది, బలమైన అర్థమూ ఉంది. ఈ క్రమంలోనే తాము స్వయంగా గీసిన శ్రీ వెంకటేశ్వర చిత్రాన్ని 10,000 కాపీలుగా మలిచి అందరికీ పంచిపెట్టి ధన్యులయ్యారు. వారి ఇంట్లో నేటికీ పూజా గదితో సహా గోడ సైజుల్లో ఎన్నో అపురూప కళాత్మక చిత్రాలు వారు స్వయంగా గీసినవే కనిపిస్తాయి, మనసుల్ని కదిలిస్తాయి. నమో సాక్ష్యంగా, నమో మార్గంలోనే, నమో విధానంలోనే ఆవిష్కృతమైన సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నమో ద్వారానే సాక్షాత్తు హనుమత్ స్వరూపులుగా ప్రసిద్ధులైన నీమ్ కరోలీ బాబా గారి గురించి తొలిసారి తెలుసుకుని ముగ్ధులయ్యారు దత్తాగారు. ఇక తర్వాత బాబాను ఆరాధిస్తూ దత్తాగారు ఒకనొక సమయంలో తన సహాయకుడి ద్వారా బాబా ప్రసాదాన్ని తెప్పించుకుని దాన్ని భగవత్ప్రసాదంగా గ్రహించి స్వీకరించారు. ఇక యువదర్శకులు ప్రశాంత్ వర్మ గారి జీవితంలోని ఎన్నో చిక్కుముళ్లు విప్పిన వారు దత్తాగారే కావటం, అందుకు కృతజ్ఞతగా తన హనుమాన్ చిత్రంలో ఆరంభంలోనే దత్తాగారికి ధన్యవాదాలు తెలపడం, అసలు ఇదంతా కూడా నమో సాక్ష్యంగా, నమో మార్గంలో, నమో విధానంలోనే ఆవిష్కరణ జరగడం అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. ఓ రకంగా చెప్పాలంటే తొలిసారి నీమ్ కరోలీ బాబా గారి ప్రస్తావన, హనుమాన్ చిత్ర రూపకల్పన, ఆ చిత్ర ఆరంభంలోనే దత్తాగారికి కృతజ్ఞత, ఇవన్నీ కూడా నమో మార్గంలోనే ఒకదానికొకటి మిళితమై గొప్పగా ఆవిష్కృతమయ్యాయి. ఈ విషయాన్ని తమ స్వీయ అనుభవంగా తామే నమోతో పంచుకున్నారు దత్తాగారు. ఆ క్రమంలోనే SEE
సి వేదిక ప్రారంభం కూడా వారి అమృత హస్తాల మీదుగానే జరిగింది. 9 పదుల వయసు వారిది ఈరోజు. అయినా విశ్రాంతి అన్నది ఎరుగరు. ప్రకృతిలోని అద్భుత శక్తికి, దత్తాగారిలోని అద్వితీయ శక్తికి మాటల్లో వర్ణించలేని అనుబంధముంది. నమో మార్గంలోనూ, సీ వేదిక ద్వారానూ సునిశితంగా పరిశీలిస్తే కనెక్టింగ్ ద డాట్స్ అనే సూత్రం ప్రామాణికంగా సాగింది దత్తాగారి ప్రయాణం. ప్రతిదీ ఓ బలమైన కారణం వల్లే జరుగుతూ వచ్చింది. వారి మొత్తం జీవనయానం చూస్తే అచంచలమైన దైవబలం, విశేషమైన ఆధ్యాత్మిక బలం, బెండుగా కలిగినటువంటి కారణజన్ములైన. లేకపోతే వారి కుటుంబంలో ఇంతమంది కళాకారులు ఉండడమేంటి? తమ సత్తా చాటడమేంటి? పైగా అత్యున్నత ఆస్కార్ వేదికలపై ఓ వెలుగు వెలగడమేంటి? శివశక్తి దత్తాగారి పేర్లోనే ఆ శక్తిని మరింతగా ముందుకు నడిపిస్తున్న ఆ అద్వితీయ శక్తి ఏంటి? మన కంటికి ఇంకా స్పష్టమవ్వని ఆ అద్భుత శక్తి రహస్యమేంటి? మన కంటికి కనబడుతున్న ఈ శివశక్తి స్వరూపులు నిజంగా ఎవరు? మీరు మీ మనసులతో హృదయాలతో శోధించి సరైన సమాధానం సాధించండి. జై శ్రీరామ్, జై హనుమాన్. నేను కరోలే బాబాజాన్. సుమారు 2 సంవత్సరాల క్రితం పెన్మెచ్చ సత్య ద్వారా నాకు ఈ స్వామి పరిచయం అయ్యారు. నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. అప్పటి నుంచి నేను ఈ స్లోగన్ ఏర్పరచుకున్నాను, జై శ్రీరామ్, జై హనుమాన్. నేను కరోలే బాబాజాన్ అని ఏ పని సంకల్పించుకున్నా ఇది అంటూ ఉంటాను. నిత్యం ఇది అంతరంగంలోనూ బహిరంగంగాడు నా మనసులో వస్తూనే ఉంటుంది. ఎవరిని కలిసినా, ట్రీట్ చేసినా, జై శ్రీరామ్, జై హనుమాన్, నేను కరోలి బాబాజీ అని అంటూ ఉంటారు. ఎందుకో ఆ శబ్దం నాకు చాలా ఇష్టం, చాలా ఆనందం అవుతుంది నాకు. అది అలా అంటున్నప్పుడు ఏవేవో అంతరంగంలో తరంగాలు లేస్తూ ఉంటాయి. అది నాకు చాలా ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉంటుంది. సో జై శ్రీరామ్, జై హనుమాన్, నేను కరోలి బాబాజీ అని అన్నది నా మంత్రం, నా దివ్య మంత్రం, నా తారక మంత్రం. జై శ్రీరామ్, జై హనుమాన్, నేను కరోలి బాబాజీ.